అందరికీ నమస్కారం. మా ఛానల్ని కొత్తగా పెట్టామండి. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవన్నీ కూడా నేను ఊరికే ఏదో పైపైన చెప్పడం లేదండి, మా పంతులు గారి దగ్గర తెలుసుకొని చెప్తున్నాను. మా ఇంటి పక్కనే టెంపుల్ ఉంటుంది, నేను అక్కడికి తరచూ వెళ్తూ ఉంటాను. అలా నేను పంతులు గారి దగ్గర తెలుసుకొని ఈ వీడియోస్లో పెడుతున్నాను. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీ ఫోన్కి మేము పెట్టిన వెంటనే అప్డేట్ అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో మంగళసూత్రానికి ఎన్ని నల్ల పూసలు మరియు ముత్యాలు ఉండాలో తెలుసుకుందాం. మన భారతీయ సాంప్రదాయంలో నల్ల పూసలకు చాలా విలువనిస్తారు. నల్ల పూసలైనా మరియు ముత్యాలైనా 9 సంఖ్యలో ఉండేటట్లు పెట్టుకోవాలి. అంటే 9, 99 ఇలా పెట్టుకోవాలి. మీ ఓపికను బట్టి మంగళసూత్రానికి ఇలా నల్ల పూసలు కుచ్చుకోవచ్చు. స్వయంగా శివుడే పార్వతీదేవితో ఇలా 9 సంఖ్యతో నల్ల పూసలు ఉండడం వల్ల వారికి వైధవ్య బాధ ఉండదని చెప్పాడని మన పురాణాలు పండితులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు కొందరు అసలు వీటిని పట్టించుకోవడమే లేదు. కానీ కనీసం 3 నల్ల పూసలైనా మంగళసూత్రంలో ఉండేలా చూసుకోవాలి. ఓకేనండి, మీకు మా వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.